రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు విలీన బాట పడుతున్నాయి. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై విడివిడిగా పోరాటం చేయడం కంటే ఒకే సంఘంగా ఉద్యమించాలని నిర్ణయించాయి. ఈ నెల 19న కొత్త రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శిని ప్రకటించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 50కి పైగా ఉపాధ్యాయ సంఘాలున్నాయి. ఉద్యమకాలంలో తెలంగాణ పేరుతో చాలా సంఘాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా కొత్తవి ఏర్పడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో 2018 డిసెంబర్ నాటికి ఉపాధ్యాయ సంఘాలకు ఓడి సౌకర్యం ఉండేది. అంటే ఆ సంఘ నేతలు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదు. సంఘాలు ఎక్కువ అవుతుండడం, ఓడీలు పెరిగిపోవడంపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో 2019 జనవరి నుంచి ఓడీ సౌకర్యాన్ని పునరుద్ధరించలేదు. ఆర్టీసీ యూనియన్ల తర్వాత ఉపాధ్యాయ సంఘాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. అందుకే అందరం కలిసి పనిచేస్తున్నామన్నారు. సంఘాలను రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని, సంఘాలు పెట్టుకునే హక్కు అందరికీ ఉందని అంటున్నారు. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. సంవత్సరాల తరబడి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసము ఉపాధ్యాయులు వివిధ జేఏసీలుగా ఏర్పడి ఉద్యమం చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో మేము మా సమస్యల పరిష్కారంతో పాటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం అనే లక్ష్యంతో, అట్లాగే ప్రజాస్వామ్యాన్ని కూడా రక్షించుకోవాలనేటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలతోని మేము ఐక్య సంఘటనను కలిపి పనిచేస్తున్నాం. అదే సందర్భంలో ఆ ఐక్య సంఘటన కూడా ప్రభుత్వాన్ని కదిలించలేనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఒక ఉద్యమ నిర్మాణ ఆకాంక్షతో ఒక బలమైనటువంటి ఉపాధ్యాయ సంఘంగా ఏర్పడాలనేటువంటి లక్ష్యశుద్ధితోని టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో అనేక సంఘాలను ఏర్పాటు చేసిందని, ఇప్పుడు వాటిని అణిచివేస్తోందంటున్నారు సంఘాల నేతలు. ఇలాంటి ఆలోచనలను ప్రభుత్వం మానుకోవాలని కోరుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని సంఘాలను కలుపుకొని సంఘటితంగా సమస్యలపై పోరాడతామంటున్నారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలు, యాజమాన్యాల వారిగా పదోన్నతులు తదితర అంశాలపై ఉమ్మడి పోరుకు సంఘాలు ఏకమవుతున్నట్టు చెప్పారు నేతలు. ఈ సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకసారి సమీక్షించుకుంటే ఆనాడు సమైక్య పాలకులు అనుసరించినటువంటి విధానాలని ఈ పాలకులు కూడా అనుసరిస్తుండడం, సమస్యలు ఇంకా అదేవిధంగా ఉండడం, ఇవన్నిటినీ ఆలోచించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు మనము సంఘటితపడి ఈ యొక్క సమస్యలన్నీ కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉన్నదనేటువంటి ఉద్దేశంతో ఈ తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఈ మూడు సంస్థలు వెంటనే ఐక్యమై ఒక సంఘటిత ఉపాధ్యాయ నిర్మాణానికి పూనుకోవాలని చెప్పి, విద్యావేత్తల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల పునరేకీకరణ పేరుతో ఈ నెల 19న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొత్త సంఘం పేరును ప్రకటిస్తామన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. Peace.